పిఎస్ 2 అన్న అంటే ఫస్ట్ పార్ట్ నాకు సరిగ్గా అర్థం కాలేదన్న ఎవరి క్యారెక్టర్లు అంటే అదేమంటే ఎవరికి ఏమవుతారనేప్పటికే నాకు సినిమా అయిపోంటది బట్ సెకండ్ హాఫ్ వచ్చి నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే కేవలం నందిని గారి క్యారెక్టర్ విక్రమ్ గారి కోసం వచ్చానన్న సినిమా కోసం ఎందుకంటే క్లైమాక్స్ లో ఆల్ హైలైట్ చేశారు అయినా ఫస్ట్ పార్ట్ లో విక్రమ్ గారు చాలా తక్కువ ఉంటది అలాగా హైలైట్ చేసి చూస్తే సినిమా స్టార్టింగ్ నందిని అండ్ విక్రమ్ గారి లవ్ స్టోరీ చూపిస్తారు అంటే టీనేజ్ ఏజ్ లో వాళ్ళు ఎలా వచ్చేసుకున్నారు వాళ్ళు ఎలా ఇడిపోరు అనేది బాగా చూపిస్తారు అది మాత్రం చాలా బాగా నచ్చింది నాకు బట్ చూసుకుంటే విక్రమ్ గారి క్యారెక్టర్ ఫస్ట్ పార్ట్ లో ఎలా ఉందో సెకండ్ పార్ట్ లో కూడా అంతే తక్కువ ఉందన్న అంటే కథలో ఇన్వాల్వ్మెంట్ ఏం లేదైంది సో టోటల్ గా మేము ఎంజాయ్ చేసింది కథలో ఇన్వాల్వ్మెంట్ ఎవాలదని ఉందంట జయం రావు గారి ఎలివేషన్స్ కార్తీక్ గారి కామెడీ టైమింగ్ కామెడీ డైలాగ్స్ అండ్ త్రిష గారి కార్తీక్ గారి మధ్య లవ్ సీన్స్ ఈ బాగున్నాయి అలాగే ఐశ్వర్య గారి కన్నింగ్ క్యారెక్టర్ కానీ కన్నింగ్ యాక్టింగ్ కానీ అది సూపర్ అండి నిజంగా ఐశ్వర్య గారికి యాక్సెప్ట్ చేయొచ్చు ఆవిడ కళ్ళు కానీ ఆవిడ యాక్టింగ్ కానీ సూపర్ సూపర్ గ్లామరస్ గా కూడా సో మ్యూజిక్ పరంగా ఏ రహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంది సో జయన్ బాబు గారికి ఇచ్చిన ఎలివేషన్స్ కానీ కార్తీక్ గారికి ఇచ్చిన క్యారెక్టర్స్ కామెడీ టైమింగ్ కానీ ఆయన కథ ఇచ్చిన ఎలవర్మెంట్ కానీ అంతా బాగుంది బట్ ఇటు వచ్చి కార్తీక్ మన విక్రమ్ గారిని కానీ చాలా తక్కువ చేసి చూపించారు అది మాత్రం నచ్చలేదు విక్రమ్ ఫ్యాన్స్ తమ్ముళ్ళు అయినా తల్లి ఎవరైనా సరే విక్రమ్ ఫ్యాన్స్ అట్టే సినిమా ఎక్కువ ఉంది హార్ట్ సినిమా బట్ స్క్రీన్ ప్లే కూడా చాలా స్లోగా ఉంది అంటే కథ అయితే అర్థమవుతుంది క్లియర్గా అర్థమవుతుంది కథ స్క్రీన్ ప్లే కూడా అలాగే రాసుకున్నారు బట్ ఏంటంటే చాలా స్లోగా పేలవగా నడిపితే ఎంటర్టైన్ పరంగా ఒక డాక్యుమెంటరీ అలా తీశారు ఒక వెబ్ సిరీస్ని చూస్తే మీరు ఎంత స్లోగా వెళ్తుందో అంటే వెబ్ సిరీస్ కానీ మనం చూస్తాం బట్ సినిమాలో అంటే 3.5 గంటల సహనం చూడాలంటే చాలా తక్కువ సో టోటల్గా చూసుకోవాలంటే ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళకి సెకండ్ టాప్ చాలా సహనం పరిశీలించాను ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళకి సెకండ్ టాప్ అయితే చూడొచ్చు బట్ సెకండ్ టాపే చూద్దాం అనుకున్న వాళ్ళకి 3 గంటల టైము ఓపికతో చూసి అంత ఓపుకుంటేనే చూడొచ్చాను అయితే పిఎస్ 1 కన్నా కొంచెం బాగానే అనిపించింది ఎందుకంటే ఇది స్టోరీ అర్థమవుతుంది బాగా నెక్స్ట్ ఏంటంటే మనకి మెయిన్ ప్లాట్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ అనేది జస్టిఫికేషన్ అనేది ఇచ్చారు నెక్స్ట్ మనకేంటంటే పిఎస్ 1లో మీరు చూస్తే చూసారో లేదో తెలియదు సో ఒక ఓల్డ్ క్యారెక్టర్ ఉంటుంది ఐశ్వర్యరాయ్ది దానికి జస్టిఫికేషన్ ఉంటుంది నెక్స్ట్ మెయిన్ వచ్చేసరికి విక్రమ్ క్యారెక్టర్ కానీ దాని తర్వాత కార్తీ క్యారెక్టర్ కానీ లేదు అంటే మెయిన్ పొన్నియన్ సెల్వన్ జయన్ రవి క్యారెక్టర్ కానీ చాలా బాగుంది చాలా బాగా అనిపించారు యా బాగానే ఉందండి మొత్తం అయితే బాగానే అనిపించింది మనం 5కి 3.5 ఇవ్వచ్చు యా థ్యాంక్స్ అండి అన్న సినిమా సూపర్ ఉందా అన్న ఏం తీసిండు అన్న సినిమా మణిరత్నం ఖతర్నాక్ తీసిండు సినిమా మాత్రం చింపిడ్స్ పెట్టేసిండు చాలా బాగుంది మనం అనుకున్నాం సినిమా ఫస్ట్ పార్ట్ కానీ సెకండ్ పార్ట్ ఎక్కడ పోతుందో ఎక్కడ పోతాం కానీ ఎక్కడ పోలే అన్న సినిమా మాత్రం ఒక రేంజ్లో నిలబడే అన్న సినిమా అంతా బాగుంది సినిమా ఎక్కడ నీకు బోరు కొట్టది చాలా బాగుంది కథా ప్రకారం కానీ ఇన్ని రోజులు లేట్ అయినా పర్లేదు లేటెస్ట్కి వచ్చిన సినిమా చాలా బాగా తీసిండు ఇది ఒక సినిమా బాహుబలి లేక ఒక చరిత్రలో నిలిచిపోతుంది సినిమా అంత బాగుంది సినిమా ఒక ఐశ్వర్య తీసుకోండి ఆమె యాక్టింగ్ చూస్తే మనం స్క్రీన్ మీద చూస్తే మనకు ఎట్లా అనిపిస్తుంది అంటే మనకు ఒక జోధా అక్బర్లో ఎట్లా అనిపిస్తుంది మనకు ఐశ్వర్య ఆ టైప్లో మనకు అట్లా అనిపిస్తుంది సినిమా చూసే ఐశ్వర్య అంత బాగుంటుంది ఆమె మన త్రిష యాక్టింగ్ తీసుకోండి ఆమె బాగుంది మన కార్తీక్ తీసుకోండి కార్తీక్ యాక్టింగ్ అయితే చింపిస్ పెట్టేసి ఆయన కార్తీక్ యాక్టింగ్ చాలా బాగుంది ఆయన ఆయన కెరీర్లో మాత్రం పెద్ద స్టార్ అవుతాడు కార్తీక్ మాత్రం చెప్తున్నా రియల్గా చెప్తున్నా విక్రమ్ ఆల్రెడీ పెద్ద స్టార్ ఆయన అయితే ఎప్పుడు నిలిచిపోయాడు ఈయన ఇంకా బాగా అవుతాడు కార్తీక్ ఆయన యాక్టింగ్ కూడా మాత్రం చాలా బాగా చేసింది కార్తీక్ మన విక్రమ్ చాలా బాగా చేశాడు ఇద్దరు బాగురండి ఎవరికి ఏం తక్కువ ఎందుకంటే ఇద్దరు హీరోయిన్లే ఒకళ్ళంటే మన ఐష్ ఐష్ ఐశ్వర్య ఆమె బాగుంది ఇప్పుడు ముగ్గురు అన్నదమ్ములు అంటే ముగ్గురు అన్నదమ్ములు సమానమే అంటాం కానీ ఓన్లీ తక్కువ ఎక్కువ చేయం కదన్న అంటే ఒక అన్న పెద్దన్న విక్రమ్ బాగా చేసింది కార్తీక్ బాగా చేసింది యాక్షన్ సీన్స్ కార్తీక్ చాలా బాగా చేసింది మ్యూజిక్ మన ఏఆర్ఐ మ్యూజిక్ మాత్రం ఒక చింపిడ్స్ పెట్టేసింది అన్న ఒక ఒక రేంజ్లో వెళ్ళిపోయింది మ్యూజిక్ మాత్రం చెప్తున్నా కదా ఒక రోబో తీసుకోండి తర్వాత మళ్ళీ ఒక జీన్స్ తీసుకోండి ఆయన ఏఆర్ఐమన్ అంటేనే ఒక చరిత్రలో నిలిచిపోయిన మ్యూజిక్ డైరెక్టర్ అయినా అంత బాగా తీసిండు చాలా బాగుంది సూపర్ తెలుగు వాళ్ళకి ఒకసారి రీక్యాప్ చేసుకోనండి పిఎస్ 1 ఎందుకంటే విక్రమ్ చాలా బాగా చేశారు ఇట్స్ వెరీ ఎమోషనల్ అండ్ వెరీ యాక్షన్ ఎపిసోడ్స్ ఆర్ డన్ వెల్ కార్తీ గారి యాక్షన్ చాలా బాగుంది కార్తీ గారు అండ్ త్రిష గారి కాంబినేషన్ సీన్స్ ఆర్ రియలీ నైస్